హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ఈరోజు మనము ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి చిన్న అహోబిలం నుంచి, అదే చిన్న అహోబిలం అంటే మీరు ఎక్కడని అడిగారు, కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలము చిన్న అహోబిలం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల లోపల మన ట్రైబల్స్, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, భార్గవ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళను, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది మనం కనుక్కుందాం ఈరోజు. వీడియో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. రారా నరేంద్ర. వీళ్ళేందంటే ఇంత అడవిలో అసలు వీళ్ళకు తినడానికి ఏముంది? దాదాపు ఇక్కడ 5-6 మంది పిల్లలు ఉన్నారబ్బా. వాళ్ళు ఎట్లా పనుకుంటున్నారు, ఎట్లా తింటున్నారు, ఏం వాళ్ళు ఏం చదువుతున్నారా లేదా, వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎట్లా పెరుగుతుంది, అసలు ఇక్కడికి ఎందుకు రావాల్సింది వచ్చింది, ఇలాంటివన్నీ కొన్ని కనుక్కుందాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళు లేరంట, ప్రజెంట్ మనం పిల్లల్ని అడిగి కనుక్కుందాం దాన్ని. రా నరేంద్ర, జాగ్రత్త. వాళ్ళు పిల్ల మురకాస్ అంతా పిల్లలేనారు. వాళ్ళు ఏమో అని మాకు దారి చెప్పండి. మీ పెద్దోళ్ళు అడిగారు, కూరగాయలు అసలు మీరు ఎందుకు వీడంటారు నాకు అర్థం కదా. గుడికాల కాపలు అంటారు. మీరంతా ఒకటే ఒకటే ఫ్యామిలీలోనే ఉన్నారు? ఏమేవారు మామ కొడుకు వీడు చుట్టాలం. వీడు ఎవరెవరు ఉంటారు ప్రజెంట్? ఎవరెవరు ఉంటారు మా కుటుంబంలో? 5 మంది ఉంటారు. 5 మంది ఉంటారా? తిండికి తిండి ఎట్లా వేస్తారు? మళ్ళీ తిండికి వెళ్ళాల్సిందే. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 5 చెప్పినాం రా. సర్లే, మూడు ఉంటుంది అనుకో, మూడు ఉంటుంది. ఇక్కడ చిరుత పులులు ఉన్నాయంట, ఎలుగు బంట్లు ఉన్నాయంట. మరి వాళ్ళతో నీకు జంతువుల గురించి టాపిక్ రానివ్వాలి. సరేనా? మీతో మాట్లాడారు. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అదే. మీరు తినడానికి తిండి ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? కిందికి పోయి తెచ్చుకుంటారు కదా. కింది ఆల్రెడీ నో ప్రాబ్లం. చదువులు అంటే మీరు ఎవరెవరు ఏమేమి క్లాస్ చదువుతున్నారు? వాళ్ళు ఏం చదవరు, వాళ్ళు చదువు చెప్తారు. నువ్వు 4th క్లాస్, నువ్వురా? నువ్వురా? ఒకటే ఒకటి రెడీ పెట్టాడు, రెడీ పెట్టాడు. బుక్ తమ్ముడు ఐదో తరది అయితే చదువుతున్నారు అందరూ. సరే, మన ఎమ్మెల్యే ఎవరు? అలాగడ్డ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తెల్ల. సర్లే, మన సీఎం ఎవరు? కేసీఆర్. సీఎం అంటే ఏంటంటారా? ముఖ్యమంత్రి నరేంద్ర. నువ్వు నాకు వచ్చి చెప్పు నరేంద్ర, షాయి అడిగాల్సిన క్వశ్చన్ లేదు వాళ్ళని. మామూలుగా మీరు నీళ్ళు ఎట్లా చేస్తారు ఇక్కడ? నీళ్ళు ఎట్లా చేస్తారు? కోనేరు నీళ్ళు కోనేరు నుంచి తెచ్చు. బాగుంటాయి నీళ్ళు అవి? బాగుంటాయా? అంటే మీరు బట్టలు ఉతుకోవడం అన్ని అక్కడే కదా, మొత్తం స్నానం చేసేది అవన్నీ ఆ వాటరే కదా నీళ్ళు. గాలి గాలి ఎక్కువ వీసేవి ఏం కావా? పడిపోవా? ఏం పడిపోవాలి? సేమ్ ఇచ్చే ఉంది కదా ఆమె, ఈమె ఇద్దరు. రానాయన వాళ్ళ వేప్ లైఫ్ స్టైల్ ఇక్కడ చూడు కింద. అది కుకింగ్ కుకింగ్ దోశలు కూడా వేసుకుంటారా మీరు? దోశలు కూడా వేసుకుని తింటారు. అవురా, నిజంగా నా కిక్ అంటే ఈడ దోశలు వేసుకుని తింటే కిక్ బల ఉంటారా? ఈడ తినాలి దోశలు తింటే. కటింగ్ యాడ్ చేపించినారు, కటింగ్ సూపర్ ఉందిరా. నాకు చెప్పిరాట కటింగ్ పిల్ల మూర్ఖం. ప్రోమో నీకు డెమో డెమో కటింగ్ కోసం నిన్ను పిలుచుకోవాలా. మెయిన్ ఏంటంటే వీళ్ళ పెద్దోళ్ళు లేరబ్బా. వీళ్ళ పెద్దోళ్ళు ఉంటే కొన్ని స్ట్రాంగ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళము. పెద్దోళ్ళు లేరు కాబట్టి ప్రస్తుతానికి పిల్లలతోనే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి అట్లా కాని చేస్తున్నాం. అది ఇంకా దోమలు కడతావు రాత్రి పూట దోమలకి ఎక్కువ ఉంటాయి కదా, పగలే మమ్మల్ని చంపుతాను. షాహిద్, మొన్న మనకు అది ఉంది చూడు, ఏంటంటే ఒక సోనా
అంటే మన మనకు దద్దులు కట్టేశాడు ఈడు కూడా ఒక రెండు మూడు సార్లు వేసింది ఒక ఏటు వేసింది కదా నాకు ఇద్దరు కాళ్ళ నాకు ఇప్పుడు గడుస్తాయి ఇప్పుడు నీకు ఫీల్ అనుభవించింటావు నరేంద్ర ఇప్పుడు కాదు మీ ఏజ్ లో మామూలుగా మీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకుంటారు కాదురా మీ వయసులో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు అంటే ఎన్ని ఏళ్ళకు చెప్తారు మీ అక్కకు వాళ్ళకు వీళ్ళకు వాళ్ళకు ఆ అమ్మాయి నాడు చెప్తాదేమో మామూలుగా తెలుదమ్మా మీకు తెలీదా తెలియదు అంత అవగాహన మధ్యాహ్నం వాళ్ళ ఎత్తు పిల్లకు చేసేసారు మినిమం 14 to 15 అవునా అంటే నీ ఎత్తు పిల్లకు పెళ్లి చేసేసారు మీ అక్కకు చేసినారు ఎంత ఉంటుంది మీ అక్కకు వయసు నీ ఏజేనా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అక్క 13 to 14 ఆ పిల్ల వయసు పిల్లకు అంటే వీళ్ళకు పెళ్లి చేస్తారంట వాళ్ళ అక్కకు పెళ్లి చేసేసారంట ఆల్రెడీ అంటే వీళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదు అట్లా కానీ ఇది ఏంటంటే ఇప్పుడు వీళ్ళ చుట్టాలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే ఇంకా వీళ్ళు చేసేసుకోవాలి పది మందికి మనం అంతే కదమ్మా ఊర్లో ఆయమ పెళ్లి అయిందంటే కనుక ఓయమ్మ మన ఆయమ కూడా పెళ్లి చేసి వచ్చిందండి చూడండి నాలెడ్జ్ లేదు అనుకుంటున్నాం శానిటైజర్ యూజ్ చేస్తే అది కాదు కరోనా వైరస్ గురించి ఏమైనా తెలుసా సరే 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 మీకు కరోనా వైరస్ గురించి కరోనా వైరస్ చెప్తారా మీకు ఏంది అది తినేదే ఏంది అది మళ్ళా బిస్కోత్ ప్యాకెట్ ఏంది అది కరోనా వైరస్ ఏ కరోనా వైరస్ గురించి ఏం తెలుసు మీకు ఇంకా నీకు తెలీదా ఇక్కడ కరోనా వైరస్ కరోనా వైరస్ మరి శానిటైజర్ ఎందుకు వాడుతున్నా అదేంది ఇప్పుడు నీ చేతిలో ఉండేది ఏంది ఏది చెప్పు చెప్పు ఇది ఎందుకు యూజ్ చేస్తున్నావు నువ్వు ఇది ఎందుకు వాడుతున్నావు ఇప్పుడు ఎందుకు ఇది తీసుకున్నావు ఇది అది పూసుకొని బొమ్మని చెప్పినారు అది ఫ్రెండ్స్ పిల్లకి ఏంటంటే కరోనా మీద కూడా అవగాహన లేదు జస్ట్ ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పారంట ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అది చేతి పూసుకొని పోండి అని చెప్పినారంట దాని వల్ల అది వాడుతున్నారు ఇంకేమంటే మీకేమన్నా తెలుసా దాని గురించి అసలు తెలీదా అది కాదురా ఏం తిన్నారు పొద్దున ఏం తిన్నారు ఇప్పుడు మధ్యాహ్నం ఏం తిన్నారు పొద్దున ఏం తిన్నారు పొద్దున పప్పు అన్నావా మధ్యాహ్నం ఏం తిన్నారు మధ్యాహ్నం కూడా పప్పు అన్నమే తిన్నారు రాత్రికి ఏం తింటారు యాదవ్ ఒకటి ఏంది యాదవ్ కూర వేసుకుంటారు చికెన్ మటన్ ఎప్పుడు తింటారా చెప్పరా సిగ్గుపడాకరా ఎందుకంత సిగ్గుపడుతున్నారు తినరు చికెన్ మటన్ తినరా మీరు అలవాట్లేదా అలవాట్లేదా మీ నాన్న వాళ్ళు తింటారా నువ్వు పత్యమని అందరు తినకుంటారేం బా అందరు తినేతలే కదా అందరు తింటారా ఆ అమ్మాయి ఏం చేసుకుంటారు మీరు చికెన్ మటన్ ఓన్లీ చికెన్ మటన్ అయినా ఏదైనా జంతువుల్ని అట్లా వెట్లాడతారా అట్లా జంతువులు ఏం లేదు కదా ఓన్లీ కోళ్ళు మూడు కుక్కలు ఉన్నాయి మీ దగ్గర కాప నాలుగు ఉన్నాయి నాలుగు కుక్కలు కాపలా ఉంటాయి కదా అది నిజంగానే ఏమో ప్రాబ్లం ఏమి ఉండదు కదా ఎలుగు బండ్లతో అవును లేదు స్నానం బాత్రూమ్ లేదు కదా స్నానం చేయడానికి ఎట్లా వేస్తారు స్నానం గుడ్డ కట్టుకుని స్నానం చేస్తారు బకెట్ ఉందా బకెట్ ఉంది అది ఫ్రెండ్స్ లేదంటే స్నానం చేయడానికి కూడా అక్కడ గుడ్డ కట్టుకొని స్నానం చేస్తారంట అంటే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇంకా మామూలు టైంలో భక్తులు ఎక్కువ వస్తుంటారా ఇక్కడికి ఎక్కువనే బాగానే వస్తుంటారా ఇంకేం రా తమ్ముడు బాగా హ్యాపీగా అనుకున్నావు ఆడిపిల్లనా రాజన్న ఒక్క నుంచే నువ్వు కళాఖండాన్ని చూడాల్సిందే నువ్వు ఎవరు ఆడిపిల్ల వీడు ఈ అబ్బాయి నేను అబ్బాయి అనుకున్నా చూడండి అసలు అబ్బాయి అనుకున్నా నేను ఆడిపిల్ల ఈమె ఆడిపిల్ల అంట శివుడికి సేమ్ టు సేమ్ మోపిల్లని లెక్కనే ఉన్నాడు ఏం పేరు పేరు
భరత్ భరత్ నీ పేరు? నా పేరు ప్రకాశ్. ప్రకాశ్ నీ పేరు? నా పేరు వంశీ కృష్ణ. నువ్వు నిజంగానే కృష్ణునిలే. ఇదబ్బా అసలు షాకింగ్ ఏంటంటే ఇదేగా షాకింగ్ ఏంటంటే ఇదే అబ్బా చూడడానికి ఈ అబ్బాయి లాగా ఉన్నాడు సేమ్ టు సేమ్ అబ్బాయే ఏంటంటే గర్లంట అబ్బాయి ఇప్పుడే లాగడ చాలా క్యూట్ గా ఉన్నావు అసలు మనం ఒకవేళ అడగకపోయింది అసలు అబ్బాయి అనుకున్నాం సరే మనం అట్లాగే ఇంటి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం రండి టిక్ టాక్ ఇట్లా ఏమైనా యూజ్ చేస్తారా టిక్ టాక్ అంటే జాగ్రత్త నరేంద్ర రాజన్న చూడు ఎంత హ్యాపీగా ఎంత బాగా కూర్చున్నాడో అది చూడారు ఒకసారి జీవితంలో ఒక సోఫా సెట్ లో కూర్చోడానికి నేను ఇంతగా వణికిన సందర్భం అనేది ఏది లేదు సోఫా సెట్ అంట అది ఒక సోఫా సోఫా సెట్ లాగా ఫీల్ అవుతాను అన్న కాషా ఇది నిజంగా వాళ్ళు చూడు ఎంత బాగా అరేంజ్ చేశారు నిజంగా నా చాలా బాగుంది చుట్టూ కొన అంటే ఇవన్నీ ఇది దాకా రానరేంద్ర ఒకసారి చూద్దాం నేను ఒక 80 నువ్వు ఒక 70 150 వచ్చానా వచ్చానా నువ్వు రావాగు నువ్వు రావాగు చూడు బా రిస్కీగా ఉంది బై సోఫా కెమెరా ఇట్లీ రిస్కీగా ప్లస్ అద్భుతంగా ఉంది ఏంటంటే వాళ్ళు చిన్న పిల్లలు కూర్చోడానికి సర్లే కానీ మనం ఆ ఇల్లు నరేంద్ర నువ్వే పోయి మాట్లాడి ఇంకా సుబీప ఒక నిమిషంలో ఎండి సైజ్ బలిందిలే ఇది సూపర్ వ్యూస్ అద్దరు కొట్టాయి ఎందుకంటే వాళ్ళతో చేసిన ఫన్ బాగుంది అనుకుంటాం ఎక్కువ ఎందుకంటే అది కూడా నిద్రపోకుండా చేస్తుంటారు సో వాళ్ళు